శ్రీ కథాసుధా సుధా స్వాగతం సుస్వాగతం మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొమ్మన్నాపల్లి గణపతిరావు గారు రాసిన పడిలేచే కడలి తరంగం ఆడియో నవల ఏడవ ఎపిసోడ్ ఇంతవరకు జరిగిన కథ పార్టీలో కిరీటి పట్టుకుని ఫోటో తీయించుకున్న తర్వాత అతడి ఆకర్షణలో పడిపోయి అతడి నుంచి దూరం అవడం ఆమెకు కష్టమవుతుంది జయశ్రీ కిరీటికి ఏదో ఎఫ్ఐఆర్ ఉందని చెప్తే ఆమె చాలా అసూయపడి అతని మీద కోపాన్ని వెలుబుచ్చుతుంది ఆమె ఎలా చేసినా సహనంతో భరిస్తాడు కిరీటి ఒకరోజు తను వెళ్తానని చెప్తుంది ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఫ్యాక్టరీలో ఉన్న కిరీటికి ఫోన్ చేసి చాలా ఎగతాళిగా మాట్లాడుతుంది శిల్ప తెలిసి తెలియనట్టు ప్రవర్తించే వాళ్ళ గురించి అరబ్బీలో ఒక అందమైన సామెత ఉంది అదేమిటో ఎగతాళిగా అని అడుగుతుంది అతను ఆ ఇంగ్లీష్ సామెత గురించి చెప్తాడు అంత పెద్ద పదాలకు అర్థం తెలియడానికి నేనే మీలా ఎంబీఏని కాను వట్టి బిఏ గ్రాడ్యుయేట్ని కోపంగా ఫోన్ పెట్టేసింది అతడు తనని కావాలని అవమానించాడన్న భావంతో కొన్ని క్షణాలు మనిషి కాలేకపోయింది కోపంలో ఎదురుపడ్డ నౌకర్లని లంచ్ చేస్తూ వంట మనిషిని చడాపడా తిట్టేసింది ఎప్పుడూ ఏది పట్టించుకోకుండా ఎంతో గుంబనంగా ఉండే అమ్మాయిగారు హఠాత్తుగా ఎందుకిలా ప్రవర్తిస్తున్నది ఎవరికి అర్థం కాక బిక్కమొహాలు వేసుకుని తలావో మూలా చేరిపోయారు ఇల్లు పీకి పందిరి వెయ్యాలన్నంత కోపంతో డ్రైవర్ కోసం కొవ్వురు పెడితే అతడు కొడుక్కి బాగాలేదని ఇంటికి వెళ్ళాడని అయ్యగారికి చెప్పాడని నౌకరు చెప్పగానే కిరీటి మీద మరింత కోపం వచ్చింది తను ఊరికి వెళ్లకుండా చేయడానికి ఇంత పన్నాగం పన్నాడని తలపోసింది అయినా తను వెళ్లగలదు అతనుకు మంచి గుణపాఠం చెప్పగలదు హడావిడిగా ముస్తాబైపోయింది మనసులో ఏమూలో కిరీటి వచ్చాక అతడు చూస్తుండగానే వెళ్లాలన్న దుగ్ధ అందుకే అలంకరణతోనే ఐదు గంటల వరకు గడిపేసింది ఇంటికి వచ్చేసరికి అందంగా అలంకరించుకుని రెడీగా ఉన్న శిల్ప కనిపించగానే రెప్ప వేయకుండా చూస్తుండిపోయాడు కిరీటి కాంక్ష నిండిన అతడి చూపుల వాడికి తట్టుకోలేనట్టుగా తిప్పుకుంటుంటే అతడి పెదవులు మృదువుగా విచ్చుకున్నాయి అతడి ప్రవర్తన చూస్తుంటే గోళ్లతో గిచ్చి రక్కెయ్యాలన్నంత కోపం వచ్చింది ఆమెకు గీతులో మంచి ఇంగ్లీష్ పిక్చర్ ఆడుతోంది కోర్టు హ్యాంగర్కి తగిలిస్తూ గోడతో చెప్తున్నట్టు అన్నాడు నేను వెళ్తాను ఒంటరిగా ఏం బాగుంటుంది ఇద్దరం వెళ్దాం జోక్స్ చాలు నేను వెళ్తానన్నది పిక్చర్కి కాదు ఊరికి ఓహో స్ప్రింగ్ కాట్పై బోర్లా పడుకుని ఆమెనే ఆపాదమస్తకం చూస్తూ కానీ వేళలోన అన్నాడు ఆశ్చర్యాన్ని ముఖానికి పులుముకుంటూ మా ఊరు కేవలం ఇరవై మైళ్ళ దూరంలో మాత్రమే ఉంది ఇప్పుడు బయలుదేరితే ఒక గంటలో చేరిపోవచ్చు నిశ్చలంగా అంది నిజమే కానీ కాస్త ముందు చెప్తే డ్రైవర్ని అరేంజ్ చేసేవాణ్ణిగా నాటకాలు చాలించండి నేను ముందు చెప్పలేదు చెప్పావు కానీ ఫలానా టైం అంటూ స్పష్టంగా అనలేదు అందుకని డ్రైవర్ కొడుక్కి సీరియస్గా ఉందంటే లీవ్ ఇచ్చి పంపేశాను కిరీటి అంత సిన్సియర్గా సీరియస్గా చెప్తుంటే అబద్ధం అనుకోలేకపోయింది అయినా మరో డ్రైవర్నైనా అరేంజ్ చేయడం నాకు ఇబ్బంది కాదు సాలోచనగా అన్నాడు మరి జాప్యం ఎందుకట నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు కనుక అతడి కంఠంలో ప్రతిధ్వనించిన దృఢ నిశ్చయాన్ని గుర్తించిన శిల్ప సీరియస్గా అతని వైపు చూసింది అంతా మీ ఇష్టమే అనుకుంటున్నారా లేదు టపీమని జవాబిచ్చాడు మరో వారం రోజుల్లో ఫ్యాక్టరీ వార్షికోత్సవం ఉంది ఉద్యోగులంతా కలిసి ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నీ చేతుల మీదుగా జరగాలని ఫైనాన్స్ వింగ్ వాళ్ళు అడిగితే కాదనలేకపోయాను నా భార్యగా కాకపోయినా వాళ్ళ యజమానురాలిగా వాళ్ళ కోరికను మన్నిస్తావని నీ అనుమతి లేకుండా మాటిచ్చేశాను అందులోనూ మన వివాహమయ్యాక ఎంప్లాయీస్ చేసే మొదటి ఫంక్షన్ సంజాయిషి ఇస్తున్నట్టు అంతా చెప్పిన కిరీటి ఆమె నుండి అనుకూలమైన జవాబు కోరుకుంటున్నట్టుగా చూడడంతో అతడి మాటల్ని మననం చేసుకుంటూ కొన్ని క్షణాలు అలాగే నిలబడింది అతడి అర్ధింపుతో ఆమె అహం కూడా కాస్త శాంతించడంతో మారు మాట్లాడకుండా సూట్ కేస్తో సహా గదిలోకి నడిచింది గుడ్ గాడ్ తుఫాను ఎదుర్కోవాలనుకున్న అవసరం తప్పినందుకు మనసులోనే ఆమెకు అభినందనలు చెప్పుకున్నాడు మూడు రోజులు గడిచాయి ఎక్స్పోర్ట్ మెషిన్ ట్రైల్స్ కోసమని అల్జీరియా నుండి కస్టమర్స్ రావడంతో కిరీటి చాలా రాత్రి వరకు ఫ్యాక్టరీలోనే గడిపేస్తున్నాడు ఏ అపరాత్రి వేళనో వచ్చి అలసటగా బెడ్పై వాలి మళ్ళీ ఉదయాన్నే ఫ్యాక్టరీకి వెళ్ళిపోయే కిరీటికి ఓపిక చాలా ఎక్కువని ఆశ్చర్యపోతుంది శిల్ప ఫ్యాక్టరీ యజమానిగా సుఖపడే అవకాశాలు ఎన్నున్నా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా రెయ్యింపవళ్లు యంత్రంలా పనిచేసే కిరీటిపై హఠాత్తుగా జాలి కూడా కలుగుతుండేది నాలుగవ రోజు ఆమె ఊహించని విధంగా జయశ్రీ ఆమె దగ్గరకు వచ్చింది అది మధ్యాహ్నం రెండు గంటల వేడ కావడంతో కిరీటి ఇంటి దగ్గర లేడు ఏ బాధరా బందీ లేనట్టుగా తాపీగా కూర్చుని పుస్తకం చదువుతున్న శిల్పని చూడగానే ఎందుకో ఈర్ష కలిగింది పైగా ఈ మధ్య ఫోన్లో సైతం కిరీటి చాలా ముభావంగా ముక్తసరిగా మాట్లాడుతుంటే అంతా మహిమే అని భావించడంతో ఆమెపై ఎలాగైనా అక్కసు తీర్చుకోవాలన్న కోరిక ఉంది అందుకే కిరీటి లేనివేళ చూసి మరీ వచ్చింది ఆమె రాగానే శిల్ప మొహంలో తారసపడిన అనుమానపు రేఖల్ని ఆమె గమనించకపోలేదు ఏమిటి పెళ్ళయ్యాక కిరీటి మరీ నల్లపూసైపోయాడు క్రీగంట చూస్తూ స్ప్రింగ్ కోటపై కూర్చుంది జయశ్రీ సరాసరి పడక గదిలోకి రావడమే కాకుండా భార్యాభర్తలకు మాత్రమే పరిమితమైన బెడ్డును అధిరోహించి తీరుబాటుగా కబుర్లకి ఉపక్రమించింది ఇది ఆమెకు సంస్కారమా లేక కిరీటి ఇచ్చిన చనువా జగుప్సగా పదే పదే ప్రశ్నించుకుంది శిల్ప అయినా కోపాన్ని దిగమింగుకుని మర్యాదగానే మాట్లాడాలని నిర్ణయించుకుంది కారణం కిరీటి గతం గురించి కొంతైనా తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఏముంటుందండి బిజినెస్ వ్యవహారాల్లో ఆయన ఈ మధ్య మరీ బిజీగా ఉన్నారు సాధ్యమైనంత సౌమ్యంగా జవాబిచ్చింది ఇంతకు ముందు మాత్రం బిజీగా లేడా ఎంత రాత్రి వేళకైనా వచ్చి కొంతసేపైనా గడిపి వెళ్ళేవాడు ఎంత థ్రిల్గా ఉండేదనుకున్నారు అనుకున్నారు క్రీగంట శిల్పనే చూస్తూ పరికించసాగింది పెళ్ళయ్యాక కూడా పూర్వంలాగే మీతో గడపాలంటే ఆయనకెలా కుదురుతుందండి అప్పుడంటే బ్రహ్మచారి కాబట్టి ఏదో మీ దగ్గర టైంపాస్ చేసేవారు కుచించుకుపోతున్న జయశ్రీ మహం చూడగానే గట్టిగానే బదులిచ్చాననుకుంది శిల్ప మీరెన్ని చెప్పండి మనమంతా కన్య తర్వాతే కన్య అంటే కిరీటి మాజీ ప్రియురాలు మళ్ళీ నేను అన్నట్టుగా అడిగారు కిరీటి నన్ను రేప్ చేసినంత పని చేస్తాడు వస్తానండి అవతల బోలేడని అపాయింట్మెంట్సు యుద్ధానికి కావలసిన సరంజామా సిద్ధం చేశానన్న తృప్తితో జయశ్రీ వెళ్ళిపోయింది కన్యా ఆమెకు ఆ పేరు తెలిసింది మిగతా వివరాలు తెలియాలి ఎలా ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ చెక్ చేస్తే కిరీటి ప్రైవేట్ రూంలో కూర్చుని సీరియస్గా అదే ఫోటో ఆల్బమ్ను చూస్తున్నాడు దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకు రెండు గంటల వేళ మళ్ళీ మెలకువ వచ్చి చూస్తే ప్రైవేట్ రూంలో కిరీటి ఇంకా అలాగే కూర్చుని ఉన్నాడు ఏమిటంత ఆరాధన అంత అభిమానం ఉన్నప్పుడు తననెందుకు కట్టుకున్నట్టు గతం మరపురానిదైతే మళ్లీ తన మెడలో ఎందుకు ఉరితాడు బిగించాడు ఆవేశంతో వెంటనే అడిగాయాలనిపించింది జయశ్రీ మొదలుకొని కన్య వరకు జరిపిన రహస్య ప్రణయ కాండ గురించి దులిపయ్యాలని అనిపించింది అయినా ముందుకు కదలలేకపోయింది ఇదంతా నాకెందుకు అన్న నిర్లిప్త సగటు ఆడదానిలా ప్రవర్తించకూడదన్న అహంకారం సమయం వచ్చినప్పుడు దానంతట అదే తెలియకపోతుందన్న నమ్మకంతో మిన్నకుండిపోయింది ఆదివారం ఫంక్షన్కు మరే రాద్ధాంతం చేయకుండా కిరీటితో కళామందిర్కి వెళ్ళింది ఆడిటోరియం అంతా కిక్కిరిసిపోయి ఉంది ఏదో నాటకం మోనా యాక్షన్ మరేదో జరిగింది దేనిపైన శిల్ప మనసు లగ్నం కావడం లేదు సాంస్కృతిక కార్యక్రమం ముగియగానే ఫైనాన్స్ వింగ్ సెక్రటరీ కిరీటిని శిల్పను వినయంగా స్టేజ్ పైకి ఆహ్వానించారు హాలు కరతళ ధ్వనులతో ప్రతిధ్వనించింది మెడను అలంకరించిన పూలదండల్ని పక్కన పెట్టి కిరీటి సరసన టీవీగా కూర్చుందామే అక్కడున్న వారంతా తనకు ప్రత్యేక గౌరవాన్నిచ్చి వింతగా అబ్బురంగా చూస్తుంటే చాలా గర్వం అనిపించి కొంత ఊరట చెందింది స్పోర్ట్సు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన బహుమతులు శిల్ప చేతుల మీదుగా అందజేయబడ్డాయి ఏడాది పొడుగునా కష్టించి పనిచేసే మా ఉద్యోగుల శ్రమను మైమర్పించే ఇలాంటి ఉత్సవాలకు వెన్ను తట్టి ప్రోత్సహించే మహామనిషి మా కిరీటి బాబు మాలిని యంత్ర కర్మాగారంలోని పనిచేసే మమ్మల్ని యంత్రాల్లాగా కాకుండా మనుషుల్లా గౌరవించే యజమాని మా కిరీటి బాబు మా కష్టాలను సమస్యలను అనుక్షణం గుర్తిస్తూ సామరస్యంతో వ్యవహరించేటువంటి యజమాని మాకుండటం మా అదృష్టం అంటూ స్థుతించాడు కార్మికు నాయకుడైన సదానందం తర్వాత కిరీటి తన ఉపన్యాసానికి ఉపక్రమిస్తూ నన్ను నమ్ముకుని ఉన్నవాళ్ళకి ఆసరాగా నిలబడడం నా అభిమతం హార్ట్ ప్రాబ్లంతో తన కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి చేర్పించి అసహాయంగా నిలబడిపోయిన డ్రైవర్ థామస్కు రాయవెల్లూరుకు ట్రీట్మెంట్ కోసం అవసరమయ్యే పదిహేను వేల రూపాయలని ఈ సభాముఖంగా అందజేస్తున్నాను అంటూ థామస్ను వేదికపైకి పిలిచేసరికి సభలో చప్పట్లతో మారుమోగింది కన్నీళ్లతో వేదికపైకి వచ్చిన థామస్ అతడి చేతుల మీదుగా ఆ డబ్బును తీసుకున్నాడు ఆ సన్నివేశం చూసిన అందరి కళ్ళు చెమ్మగిల్లాయి పేదతనం అన్నది ఎంత భయంకరమైందో నాకు తెలుసు కాబట్టే స్వర్గీయ చక్రవర్తి గారి పేరున ఒక ట్రస్టును స్థాపించి ఇలాంటి అవసరమైన ఖర్చుల్ని నేను భరిస్తాను అని చెప్తున్నాను మళ్ళీ చప్పట్లు మోగాయి డబ్బును సంపాదించడం మాత్రం పరమార్థంగా పెట్టుకోక ఆ డబ్బుకో అర్థాన్ని ఆ విధంగా నాకు ఒక లక్ష్యాన్ని రూపాన్ని ఇవ్వడమే నా ఆశయం అనాథలందరినీ ఆదుకునే శక్తి లేకపోయినా ఏ కొందరికైనా కొంత సహకారం అందించగలిగితే నా జీవితం ధన్యమైనట్టే విప్పారిన నేత్రాలతో కిరీటినే చూస్తూ ఉండిపోయింది శిల్ప ఈ విధంగా నేనేదో గొప్పవాడిలాగా చలామణి కావాలని దుగ్ధ నాకు లేదు ఈ కిరీటి కొందరికైనా ఉపయోగపడితే చాలన్న ఆకాంక్ష మాత్రమే కారు నడుపుతూ సంజాయిషి ఇస్తున్నట్టు కిరీటి ఆ మాటలు ఎందుకన్నది ఆమెకు అర్థం కాలేదు అయినా అందరి చేత కొనియాడబడే కిరీటి తనతో అలా మాట్లాడడం ఆ క్షణంలో ఆమెకెంతో హాయినిచ్చినట్టుగా అనిపించింది ఎవరు చక్రవర్తి అసలు కన్యకి కిరీటికి ఉన్న సంబంధం ఏమిటి కిరీటి గతంలో తనకు తెలిసిన వ్యక్తేనా ఇంతటి ఆస్తికి పేరు ప్రఖ్యాతలకు వారసుడైన కిరీటి తననెందుకు కోరుకున్నట్టు ఆ రోజు తన అహంకారం పూర్తిగా తగ్గాక తను ఎవరన్నది వివరిస్తానన్నాడే అంటే కిరీటి పూర్వాశ్రమంలో తనకు పరిచయస్తుడేనన్నమాటేగా అదే నిజమైతే తనెందుకు గుర్తుపట్టలేకపోతోంది ఇలా సందేహాల మధ్య నలిగిపోతూ ఉంటే అతడి ద్వారానే అనుమానాలను నివృత్తి చేసుకుంటే అసలు అతడి వ్యక్తిగత విషయాలు అడిగేటంత చేరువ కాగలిగిందా తను అహంకారంతో అనుక్షణం అతన్ని అవమానించడమే పనిగా పెట్టుకున్న తనకు అడిగితే మాత్రం చిక్కుముడిని విప్పుతాడన్న గ్యారంటీ ఏమిటి పెద్ద ఛాలెంజ్ చేసినట్టు సమయం వచ్చినప్పుడు తను ఎవరన్నది వివరిస్తానన్న పెద్ద మనిషి అంత తేలిగ్గా తనతో సహకరిస్తాడా ఎలా ఏం చేస్తే కిరీటి గురించి తను తెలుసుకోగలుగుతుంది ఆలోచనలతో బెడ్పై అటు ఇటు పొరుతూ అర్ధరాత్రి వరకు గడిపింది పోని అతడు కోరినట్టు ప్రేమను పంచి అసంభవం తన అలా చెయ్యలేదు అతని ముందు తాను తలవంచదు కనీసం ప్రేమిస్తున్నట్టు నటిస్తే అవును అలా చెయ్యాలి అలా చేస్తే గాని కిరీటి ఎవరన్నది తనకు తెలియదు ఏరి కోరి తనను వివాహం చేసుకోవడంలో గల ఆంతర్యం స్పష్టం కాదు ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్టు హాయిగా నిద్రపోయింది జామునే లేచి కాలకృత్యాలు ముగించుకుని తన ఆలోచనలకు రూపమిచ్చే ప్రయత్నంగా అతని కోసమే నిరీక్షిస్తూ డైనింగ్ హాల్లో కూర్చునుంది అయ్యగారిని జయశ్రీ అమ్మగారు తీసుకెళ్లారండి గజేంద్రబాబు గారికి గుండె నొప్పి వస్తే ఆస్పత్రిలో చేర్పించారట అడగకుండానే చెప్పింది వంట మనిషి అసూయతో ఆమె గుండెలు మండిపోయాయి ఫోన్ చేసి పిలవచ్చుగా మొగుణ్ణి ఆస్పత్రిలో వదిలి అంత ఉదయాన్నే ఇక్కడికి రావాలా కోపంగా జయశ్రీ ఇంటికి ఫోన్ చేసింది జయశ్రీ ఫోన్ ఎత్తినట్టు గుర్తించగానే మా వారు ఉన్నారా అంటూ సీరియస్గా అడిగింది వచ్చి గంట కూడా కాలేదు అప్పుడే అంత విరహమా జోవియల్గా అందో జలసీగా అందో శిల్పకు అర్థం కాలేదు ముందు ఆయన కోమారు ఫోన్ ఇవ్వండి ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది హలో అవతల నుంచి కిరీటి గొంతు వినిపించింది మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళారు శిల్ప నోటి నుంచి అంతటి అనురాగపూరితమైన మాటలనెప్పుడు వినని కిరీటి అవాక్కైపోయాడు కొన్ని లిప్తల పాటు గజేంద్రకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తే నెమ్మదిగా అన్నాడు ఆసుపత్రికి వెళ్ళక ఇంటి దగ్గరే ఉండిపోయారే ఆయన ఇంటిలోనే ఉన్నాడు ఈ ప్రశ్నల పరంపరకు కారణమేమిటా అని ఆలోచిస్తూ అలా అంటేగాని రానని జయశ్రీ అబద్ధం చెప్పింది అన్నాడు మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా నేను ముందే ఊహించాను సాయంత్రం పిక్చర్కి వెళ్దాం ఎర్లీగా వచ్చేయండి పడిలేచే కడలి తరంగం ఏడవ ఎపిసోడ్ సమాప్తం వచ్చే ఎపిసోడ్లో శిల్పా కిరీటి సినిమాకి వెళ్తారా వాళ్ళిద్దరూ దగ్గర అవ్వడానికి ఆమె నటించాలనుకున్న ప్రయత్నం ఫలిస్తుందా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ నవల మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు